రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న వివాదమా, లేదంటే వ్యవస్థకి వ్యక్తులకి మధ్య జరుగుతున్న వివాదమా, ఎలా చూడాలి? ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నూతలపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా లెటర్ రాయడం జరిగింది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని టార్గెట్ దాని గురించే కదా ఈయన ప్రస్తావించింది ప్రధానంగా, దాని గురించే కదా. ఆ లెటర్ రాసిన తర్వాతే ఈ బదిలీలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత అధికారుల్లో ధైర్యం పెరిగింది అనేది ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించారు. నాకు అర్థం కాదు సార్, అంటే అధికారులు ధైర్యం పెరిగింది అని అంటే అధికారులు ఏమన్నా ధైర్యం లేకుండా లేదంటే భయపడుతూ ఉండాలని చెప్పి ఎవరైతే రాకేష్ కుమార్ గారు భావిస్తా ఉన్నారా? అధికారులు ధైర్యంగా ఉండకూడదు, అధికారులు పిరికితనంగా ఉండాలని చెప్పి అధికారుల్ని అవమానపరుస్తా ఉన్నారా? దట్ ఈజ్ ఆల్సో ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఏదైతే జుడిషియల్ వ్యవస్థ, ఈ ఏదైతే లెజిస్లేటర్ వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పనిచేయాలి. ఒకరిదంటే ఒకరు అతిజోక్యం చేసుకోకూడదు, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళందరినీ కూడా మీరు భయపడుతూ బతకాలి, మీరు ఇట్లానే ఉండాలి, మీరు ధైర్యంగా ఉండకూడదు అని చెప్పి మెసేజ్ ఇస్తుంటే అది ఖచ్చితంగా అర్థం తప్పేది. దాన్ని ఎవరు కూడా చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాస్తవం రాసి పంపించారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు? తప్పు చేయని వాళ్ళు ఎందుకు దాన్ని డిస్కస్ చేస్తారు? తప్పు వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడి దాడి జరుగుతుందా? ఒక పక్క ఆలయాల వివాదం కానివ్వండి, ఇది కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి దాడి కానివ్వండి, మాటల దాడి కానివ్వండి, మూకుమ్మడి దాడి జరుగుతుందా? దాన్ని ఎలా తట్టుకుని ముందుకెళ్తారు? సార్ ఇంతకంటే ఎక్కువ దాడులే మా మీద జరిగినాయి. ఇంతకంటే ఎక్కువగానే టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు, కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి నీచమైన రాజకీయాలు గడిచిన పదేళ్ల నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వీళ్ళు 16 నెలలు అక్రమంగా నిర్బంధించేటట్టుగా ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించారు, కుటుంబ సభ్యుల మీద కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో ఎలా కామెంట్లు పెట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీరు అన్నట్టుగా మూకుమ్మడిగా మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏ విధంగా ప్రయత్నించి అధికారంలోకి వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 23 మంది ఎమ్మెల్యేలు లాక్కొని 4 మంత్రి పదవులు ఇచ్చి ఏ విధంగా ఈ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించారు, ఇవన్నీ మీరు చూశారు. ఇవన్నీ మేము తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఈరోజు ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, నల్ల కాలవ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం, ఆ ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ఇన్ని కష్టాలు వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ ఏ రోజు మేము దాని జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు అనుకోలేదు. ప్రజలకు మంచి చేయటం కోసం ఇవన్నీ మనం అనుభవించాలని అనుకున్నారు. అల్టిమేట్ గా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి 150 సీట్లు మాకు అధికారంలోకి ఇచ్చారు. ఈ రోజు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వచ్చినటువంటి మొట్టమొదటి 7 నెలల్లోనే చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన దానికంటే ముందుగా ఏదో చేసుకుంటా వెళ్తా ఉన్నాం కాబట్టి ఇంకా అవతల ఉన్నటువంటి రాజకీయ పార్టీల మనుగడ ప్రశాంతకంగా అయిపోయింది కాబట్టి ఆ రాజకీయ పార్టీల ప్రజలెవరూ కూడా దగ్గరకు రానియట్లేదు కాబట్టి ఇది ఇటువంటి కుట్రలకు తరలేపి ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్తారు, వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. బట్ ప్రజలన్నీ ఏం నమ్మరు, ప్రజలు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు అనేది మీరు రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా చూస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అల్టిమేట్ కదా. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలో లేదా రేపొద్దున తిరుపతి ఉప ఎన్నికలో ఇంకే ఎన్నికలు జరిగినా దాన్నే అదే తీర్పుగా కనపడింది తప్ప, ఇప్పుడు మేము నిజంగా మంచిగా పాలించలేదు అనుకోండి, రేపు వచ్చిన ఎన్నికల్లో ఖచ్చితంగా మామూలు మాకు ప్రజలు ఓట్లేరు, మంచిగా పాలిస్తే ఖచ్చితంగా ఓట్లేస్తారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము మంచి చేస్తున్నాం కాబట్టి మాకు మంచి జరిగింది, ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనేది ఈరోజు రేపు వచ్చిన జరిగిందండి. సో దాంట్లో మేము ఎందుకు భయపడాలి? వాళ్ళు భూకుమ్మడి కాబట్టి 30 మంది వచ్చుకోండి, ఓ పక్క మీడియాతో దాడి చేయించండి, ఓ పక్క 4-5 రాజకీయ పార్టీలతో కలిపి చేయండి, ఓ పక్క దత్తపుత్రుడిని పెట్టుకొని చేయమనండి, ఓ పక్క ఇంకేమన్నా ఉంటే పక్కన అధిపుత్రులు కూడా తెచ్చుకోమనండి, ఇంకేమన్నా వేరే రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు కూడా తెచ్చుకొని రమ్మనండి. వస్తేనే కదా, మీరు అంతమంది వచ్చినా మేము ఒక్కళ్ళమే పోరాడతాం, మా నాయకుడు ఒక్కళ్ళు చాలు, మా నాయకుడు మా పార్టీ సింగిల్ గా మేము ఎన్నికలకు వెళ్తాం, ఇప్పుడు సింగిల్ గానే మేము అధికారంలోకి వచ్చాం, 10 ఏళ్ళ మా ప్రస్థానం అదే. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని ప్రయత్నించినా కూడా మేము మీరే లేకుండా మీ పార్టీ లేకుండా పోయినటువంటి పరిస్థితులు, ఇంకా ఈరోజు మతపరమైనటువంటి కుట్రలు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా మీకు బుద్ధి చెబుతారు ప్రజలు, ఇంకా కోలుకోలేనటువంటి స్థితి రేపొద్దు తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది. ఇటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో అశాంతి కలగజేయాలని కానీ ప్రయత్నిస్తే
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రజలు చెప్పులతో రేపొద్దున చూపించబోతా ఉన్నారు రుచి, అది మాత్రం గమనించమని చెప్తాం.